బ్యాంకుల ముంగట ఏటిఎంల కాడ బంగారు దుకాణాల కాడ పెద్ద పెద్ద కంపెనీల ముంగట బిల్డింగ్లు కట్టే కాడ సర్కార్ ఆఫీసుల ముంగట సెక్యూరిటీని పెడుతూ ఉంటారు గిట్లనే దొంగనలు రాకుండా తెలవనోళ్ళు బయటోళ్ళు లోపలికి జొరకుండా గేట్ కాడనే కావాలి ఉంటారు ఎవలు ఏంది అని చెకింగ్ చేసినాకనే లోపలికి వంపుతారు ఏమన్నా ఎడమటమైతే ఆడనే ఆపేస్తారు గేట్ కాడ సెక్యూరిటీ ఉంటే కొంత బుగులు తప్పినట్టే ఎవలికైనా కానీ గీడ సెక్యూరిటీ పెట్టుడే చిత్రం ఉన్నది ఆళ్ళు గుత్పకట్టలు ఇల్లు గొడ్డండ్లు దొంగలొస్తే ఏషేసుడేగా ఏకి తోటలే ముంది ఎత్తుకోవడానికి అంటారా నిమ్మకాయలు ఒక్క కాయ 15 రూపాయలు వలుకుతుంది మల్ల ఒక్క షట్టు దులుపుకవైనా వందలు వేలు తుట్టి ఉత్తరప్రదేశ్ లా ఈ తోటలకు జొర్రి 15000 కాయ దెంపుకోవైరట దొంగలు దగ్గర దగ్గర 750 కిలోలు కిలా 300 వేసుకున్నా 2 లక్షల మాలు ఊడ్చుకోవైనట్టే పోలీసులకు కంప్లైంట్ ఇస్తే ఏం నిమ్మకాయలదేముంది అన్నారట హల్లకు తెలియదు కదా ఇప్పుడు దీని విలువ ఎహే ఎవ్వల్ని నమ్ముకున్నా లాభం లేదని మనుషులను కావటి పెట్టుకున్నారు అక్కడ రైతులు ఈడనే తినాలే ఈడనే వండాలే పొద్దుమాపు ఈడనే ఉండాలే నిమ్మకాయ మస్తు పిరముంది మరి తాపకు ఎండలకు నిమ్మకాయ శర్పత్ చేసుకొని తాగే పరిస్థితి లేదు రోడ్ల మీద నిమ్మకాయ సోడ బండోళ్ళు రేట్లు పెంచి వాడేసిండ్రు హోటల్లా బిర్యానీ తింటే అంచుకు నిమ్మ పచ్చళ్ళు పెట్టుడు బంద్ అయింది పెళ్లిళ్లకు పేరెంటాలకు సుతా తక్కువ కొనుక్కోబోతున్నారట హేగి వన్నెందుకు నిమ్మకాయల దొంగలే మోపైతురంటే నిమ్మ రేట్ల కథ ఎట్లున్నదో చూడురిగా